చైనా ఎట్లాగైతే డబుల్ గేమ్ నడిపిందో కరోనా సందర్భంలో లక్షలాది ఫోన్లు పనిచేయకుండా ఆగిపోతే దాని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాని గురించి ప్రపంచం ప్రశ్నించినా జవాబు లేకుండా అట్లాగే ఎప్పుడో ముందే వైరస్ సోకినా దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి తెలియనియకుండా చివరికి ప్రపంచ దేశాలన్నిటికీ పాకాక అప్పటిదాకా కూడా మనిషి నుంచి మనిషికి పాకదని చెప్పి మోసం చేసి తర్వాత కాలంలో కూడా వందలాది కేసులు వస్తున్నా దాచుకుంటొచ్చిందో ఇరాన్ కూడా ఇప్పుడు దాని మిత్ర దేశమైంది కదా ఇరాన్ అదే పని చేస్తోంది అన్నటువంటి అంతర్జాతీయ మీడియా ఐడెంటిఫై చేసినటువంటి అంశం ఇరాన్లో తాజాగా లేటెస్ట్గా తేలినటువంటి అంశం ఏంటంటే వాళ్ళు చెప్తున్నటువంటిది అధికారిక లెక్కల ప్రకారం రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి వైరస్ సోకిందని ఆరోగ్య శాఖ చెప్తుంటే ఐదు లక్షల మంది దాకా కూడా సోకింది నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఇరవై నాలుగు మందికి సోకిందన్న రికార్డులు ఆల్రెడీ ఉన్నాయి బయట ప్రపంచానికి మాత్రం రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు చూపెడుతుంది అన్నటువంటిది ఒకటి తేలింది రెండవది పద్నాలుగు వేల నాలుగు వందల ఐదు మంది చనిపోయారు అరో కరోనా వల్ల అనేది ఇరాన్ చెప్తూ ఉంటే యాక్చువల్గా చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య నలభై ఐదు వేల మందికి పైగా జ ఉందన్నటువంటిది లేటెస్ట్గా తేలుతున్నటువంటి అంశం ఇక్కడ కోవిడ్ నైన్టీన్ తొలి మరణం జనవరి ఇరవై రెండవ తారీఖున జరిగిందనేటువంటిది లెక్క తెపుతూ ఉంటే వీళ్ళేమో వేరే పేర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కంటిన్యూగా జరుగుతున్నటువంటి ఈ చిత్ర విచిత్రమైనటువంటి వ్యవహారాల వెనకాల ఈవెన్ టెహ్రాన్లో కోవిడ్ నైన్టీన్ సోకి లేదా వైరస్ లక్షణాలతో అత్యధికంగా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఎనిమిది వేల నూట ఇరవై మంది అక్కడొక్కచోటే చనిపోయారు అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా వచ్చింది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డేటాని కూడా వీళ్ళు ఎలా కనిపెట్టారంటే దేశవ్యాప్తంగా ఆసుపత్రులు చేరుతున్న కరోనా వైరస్ కేసులతో పాటు రోగుల వయసు లక్షణాలు ఆసుపత్రిలో ఎన్ని రోజులు గడిపారు ఇంతకుముందు వారికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా అలాంటి వివరాలతో కూడినటువంటి పత్రాలు ప్రస్తుతం ప్రపంచ మీడియా చేతికి చేరినాయి వాళ్ళు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ రికార్డులో ఉన్న వివరాల మధ్యన తేడాన్ని దీని మీద ఈ డేటా ఎనలైజర్స్ ఐడెంటిఫై చేశారు ఇందులో మృతుల్లో పంతొమ్మిది వందల పదహారు మంది విదేశీయులు కూడా ఉన్నారట అంటే వలసదారులు శరణార్థుల్లో కూడా మృతులు భారీగానే ఉన్నారు అవేమీ చెప్పట్లేదు వాస్తవానికి నిఘా సంస్థలు భద్రతా సంస్థల నుంచి ఆరోగ్య శాఖ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి ఉందని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లే అనఫీషియల్గా ఇంటర్నేషనల్ మీడియాకి చెప్తూ ఉన్నారు ఇక్కడ మేము చెప్తే మమ్మల్ని బతకనీరు అనేది డాక్టర్ అలీ మొల్కాయి చనిపోవడంతో అతడి సోదరుడు వైద్యుడైనటువంటి డాక్టర్ మొహమ్మద్ ముల్యాయి తనకు కోవిడ్ పరీక్ష చేయాలని పట్టుబడితే ఆయనకి సోకింది కరోనా ఉంది అన్నటువంటి విషయం తేలింది ఆ తర్వాత డాక్టర్లలోనే ఒక కోపం రావడం వల్ల వాళ్ళు ఇతర ప్రాంతాలకి ఈ సమాచారాన్ని చేరవేస్తున్నారు వాస్తవానికి ఇస్లామిక్ విప్లవం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది యానివర్సరీతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకి ఈ అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉందన్నటువంటి విషయం ప్రధానంగా బయటకు వచ్చింది ఈ ఏడాది పెద్ద ఎత్తున జరిగినటువంటి మరణాలని దాచేస్తున్నారు వీళ్ళు అన్నటువంటి విషయం కూడా బయటకు వచ్చినటువంటి అంశం మరి ఇరాన్ అంగీకరిస్తుందంటే అంగీకరించేందుకు సిద్ధంగా లేదు